పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. మిత్రులారా, నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోనూ, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. పేదరికంబు చేత కడు బేలగ పైకి నటించు మర్త్యుడు, ఆ పేదరికంబు లేని ఎడ వీరునికై వడి కన్నుగానకే సాధుల బాధ పెట్టును నిజం విధి. దైవమెరింగి శిక్షగా పేదను చేయుగాని పరపీడనముంబునరింపడెన్నడున్. పేదరికము చేత మిక్కిలి పిరికివానిగా పైకి నటించు మానవుడు, ఆ పేదరికమే లేని ఎడలా తాను గొప్ప వీరునివలే పొగరుచే ఎవ్వరినీ లెక్క చేయకుండా మంచివారిని బాధపెట్టును. ఇది నిజము. భగవంతుడు ఇది తెలిసే పేదరికమును శిక్షగా ఇచ్చును. అంతేకాని ఇతరులను ఎప్పుడూ బాధపెట్టడు. పైకి చూడ సాధు భంగియౌ పిల్లికి రెండు రెక్కలీశ్వరుండేయిడిన, జగతిపైనింక ఖగకులముంచునే వెదకి వెదకియు తినివేయుగాని. పైకి చూడగా మంచిదాని వలె కనబడే పిల్లికి ఈశ్వరుడు రెండు రెక్కలిచ్చి ఉండిన, పక్షులను వెతకి వెతకి తింటుంది గాని ఈ జగత్తుపైన పక్షిజాతిని ఉంచుతుందా? ఆవులకును గల్గు లావు శృంగంబులు గాడిదలకు తలను కలిగెనేని, తిరిగి తిరిగి ప్రజలను రుమాడకుండునే సృష్టిలో రహస్యమెవడి రుంగు. ఆవులకుండే బలమైన కొమ్ములు గాడిదలకు ఉన్నట్లయితే అవి తిరిగి తిరిగి ప్రజలను చంపివేయకుండా ఉండునా? సృష్టిలోని రహస్యము ఎవరికి తెలియను? సహజముగనెవ్వడాత్మచే సజ్జనుండో అతడే భాగ్యంబు పొందుటకర్హుడగును. ఈశ్వరుడు భాగ్యమిచ్చిన హీనుడెప్పుడు గర్వియై బాధలిడు జగత్సర్వమునకు. స్వభావరీత్యా ఆత్మచేత ఎవడు మంచివాడో అటివాడే భాగ్యము పొందుటకు అర్హుడగును. ఈశ్వరుడు చెడ్డవానికి భాగ్యమిచ్చినచో అతడు గర్వి అయి జగత్తు అంతటినీ బాధపెట్టును. కలు నకిల భాగ్యమబ్బినగాని అది అనర్థమగును, చీమకు రెక్కలబ్బినట్లు కాకాది నడుమంత్రపు కలిమి అయిన మంచివారికి హానిగా వించు నిజము. చెడ్డవానికి సంపద కలిగినప్పటికీ చీమకు రెక్కలు కలిగిన విధంగా కీడు కలుగుతుంది. అంతేగాక హఠాత్తుగా మధ్యలో కలిగిన సంపద అయితే మంచివారికి హాని కలుగజేస్తుంది. ఈశ్వరుని మాయనెప్పుడా ఈశ్వరుండేరుగుగాని మనుష్యులే మెరుగగలరు, కలిమిలేముల నిడవాడే తెలియగలడు ప్రజల సంగతి మనకంటే బాగుగాను.
ఈశ్వరుని మాయను ఒక్క ఈశ్వరుడే తెలియును గాని మనుష్యులే మెరుగగలరు. కలిమిలేములను ఇవ్వడము అతడే తెలియగలడు. మనకంటే బాగుగా ప్రజల సంగతి భగవంతుడే తెలియగలడు. జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.